వెల్కమ్ టు ఏవన్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేటి నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారం. మేమంతా సిద్ధం పెరేట బస్సు యాత్ర. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు. ఈ సాయంత్రం ప్రొద్దుటూరు సిద్ధం సభ. ఢిల్లీ బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి. సీఎం వెంట మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి. లోక్సభ అభ్యర్థుల తుది జాబితాపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చల కోసం ఢిల్లీకి సీఎం. మిగిలిన 8 స్థానాలకు నేడు అభ్యర్థులను ప్రకటించే అవకాశం. సీఎం క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశించిన కంటైనర్ వాహనం. అది సీఎం జగన్ బస్సు యాత్రలో వంట చేసే పాంట్రీ వాహనం అన్న వైసీపీ వర్గాలు. అందులో కరెన్సీ కట్టెలతో కూడిన అట్టపెట్టెలు ఉన్నాయని టీడీపీ నేత పట్టాభి ఆరోపణ. మల్కాజ్గిరిలో పోటీ చేద్దామంటే రేవంత్ రెడ్డి స్పందించడం లేదన్న కేటీఆర్. రేవంత్ రెడ్డి మోదీ మంచా లేక రాహుల్ గాంధీ మంచా అర్థం కావడం లేదని ఎద్దేవా. ఈటల రాజేందర్ మంచి డైలాగ్స్ కొడతారు, నమ్మి ఓటు వేయవద్దని వ్యాఖ్య. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఏపీ సీఎం జగన్ ఇవాళ నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. మేమంతా సిద్ధం పేరిట ఆయన బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఈ ఉదయం కడప జిల్లా ఇడుపులపాయ చేరుకున్న సీఎం జగన్ తన తండ్రి దివంగత వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దల నుంచి ఆశీర్వాదం అందుకున్నారు. అనంతరం ఇడుపులపాయ నుంచి ఎన్నికల సమరశంఖం పూరించారు. వైఎస్ఆర్ ఘాట్ నుంచి జగన్ బస్సు ముందుకు కదిలేదే. ఇవాళ కడప పార్లమెంట్ స్థానం పరిధిలో సీఎం జగన్ ఎన్నికల ప్రచార యాత్ర కొనసాగనుంది. వేంపల్లి, బియ్యన్పల్లి, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు జంక్షన్, పొట్లదుట్టి మీదుగా మేమంతా సిద్ధం యాత్ర సాయంత్రానికి ప్రొద్దుటూరు చేరుకోనుంది. సాయంత్రం ప్రొద్దుటూరులో సిద్ధం సభ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరారు. సీఎం వెంట మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వెళ్లారు. లోక్సభ అభ్యర్థుల తుది జాబితాపై కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు చర్చలు జరుపుతారని సమాచారం. ఇక రాష్టంలోని మొత్తం 17 ఎంపీ స్థానాలకు గాను ఇప్పటికే 9 స్థానాలను కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసింది. మిగిలిన 8 స్థానాలకు నేడు చర్చల అనంతరం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రజాగలం పేరిట ప్రారంభమైన ఈ ప్రచార యాత్రలో చిత్తూరు జిల్లా పొలంలేరులో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ సీఎం జగన్ కూడా ఇవాళ నుంచే ప్రచారం చేస్తుండటంపై స్పందించారు. ముసుగు వీరుడు వస్తున్నాడు, అతడికి ఖాళీ రోడ్డు స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. రాయలసీమకు అన్యాయం చేసిన ఆ ద్రోహి పరదాలు దాటి వస్తున్నాడు, మా ప్రాంతానికి రావడానికి వీల్లేదంటూ ప్రజలు గట్టిగా నినదించాలని స్పష్టం చేశారు. ఏపీ ప్రజలు గెలవాలంటే, ప్రజాస్వామ్యం నిలబడాలంటే జగన్ దిగిపోవాలని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు మీరు చెప్పండి, అందరూ ఆశలుకున్నారు. రాయలసీమను ఎవరు ఏమీ చేయలేమనుకున్నారు. అప్పుడు నేనున్నానని ధైర్యం చెప్పి ముందుకు వచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. కృష్ణా జలాలు రాయలసీమకు తేవాలి. కరువు జిల్లాల్ని, కరువు గడ్డని సస్యశ్యామలం చేయాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు నేను అక్కడే బస చేసి అది ఎన్టీ రామారావు గారి ఆలోచన. కరువు గడ్డని పిల్లలుంటారు, ఒకరు సరిగా పనిచేయరు, వాళ్ళు వెనకబడిపోతారు. ఇంకొకరు కొన్ని కారణాల్లో పుట్టుకులోనే కొన్ని ఇబ్బందులతో పుడతారు. ఆ తండ్రి ఆలోచించే విధానం, ఎవరైతే ఇబ్బందుల్లో ఉండే పిల్లల పైన శ్రద్ధ పెట్టి వాళ్ళ పైకి తెస్తారా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అదే చేశాను, రాష్ట్రంలో చూశాను, పేదవాళ్ళు ఉన్నారు, రాయలసీమలో కరువు ఉంది, ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. రాయలసీమని రతనాల సీమగా చేయాలని ఒక కోరిక పెట్టుకొని ముందుకు పోయా. అందరిని పూర్తి చేశాను. నీళ్లు వచ్చాయి, వీకోటకొచ్చాయి, అదే మరి నగిరి గాలేరుని పూర్తి చేయడానికి ప్రయత్నం చేశాను. పులివెందలు కూడా నేనే నీళ్ళు ఇచ్చాను తమ్ముళ్ళు, మీరు గుర్తు పెట్టుకోవాలి. గండికోట ప్రాజెక్టు నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, సంపద సృష్టి ఈయోపక తల్లికి వందనం. మా భరోసా లేదు, ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా.
సమైక్య ఆంధ్రప్రదేశ్ అందరికంటే ఎక్కువ. మేము అన్ని చేస్తాం లేకపోతే వేధిస్తామంటే తల్లిదండ్రులు భయపడి దాన్ని గట్టిగా మారుమ్రోగించండి. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. ఇది మర్యాదపూర్వకంగా భేటీ అని జనసేన పార్టీ వెల్లడించింది. మాగుంట శ్రీనివాసులు మధ్యాహ్నం తన కుమారుడు మాగుంట రాఘవతో కలిసి మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. పవన్ కళ్యాణ్ కలిసి ఆయన పలు అంశాలపై చర్చించారు. వీరి వెంట ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యకుడు షేక్ రియాజ్ కూడా ఉన్నారు. మాగుంట ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఇక తిరుపతి ఎంపీ స్థానం బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ రావు కూడా పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, పొత్తు నేపథ్యంలో సమన్వయం, ఓట్ల బదిలీ తదితర అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ తరపున గూడూరు అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన వరప్రసాద్ కొన్ని రోజుల కిందటే వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోకి ఓ కంటైనర్ ప్రవేశించడం రాజకీయ దుమారం రేపుతోంది. దీనిపై విపక్షాలు సందేహాలు వ్యక్తం చేస్తుండగా ఆ కంటైనర్ వాహనం సీఎం జగన్ బస్సు యాత్రలో వంట చేసే పాంట్రీ వాహనమని వైసీపీ వివరణ ఇచ్చింది. ఈ అంశంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అది వంటల పాత్ర వాహనం అంటూ కవర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ కంటైనర్లో నిన్న తాడేపల్లి క్యాంపు ఆఫీస్కు వెళ్ళినటువంటి కంటైనర్లో అట్టపెట్టెల నిండా నోట్ల కట్టలు ఫుల్గా నింపి దానిని బయటికి పంపించారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో AP-16Z-0363 వాహనం విజయవాడ బస్టాండ్లో ఉన్నటువంటి NTR అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ APSRTC కార్యాలయాలలో ఉండేటటువంటి NTR అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఆ బ్లాక్ ముందు ఆగింది. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఆ బ్లాక్ వద్దకు వచ్చింది AP-16Z-0363 వాహనం. ఏ వాహనం అయితే నిన్న తాడేపల్లి ప్యాలెస్ లోకి వెళ్లి బయటకు వచ్చిందో ఆ వాహనం ఇవాళ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో విజయవాడ బస్టాండ్ NTR అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ బయట ఆగింది. ఆ బండిలోంచి ఫుల్గా కరెన్సీ కట్టలు నిండి ఉన్నటువంటి అట్టపెట్టెల్ని దించారు. కరెన్సీ కట్టలతో నిండినటువంటి అట్టపెట్టెల్ని ఆ బండిలోంచి దింపి ఎక్కడికి తీసుకెళ్లారో కూడా చెప్తా ఉన్నా. ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి డిపో క్లర్క్ ఎర్నింగ్స్, అంటే క్యాష్ క్లర్క్ డిసి అంటారు, డిపో క్లర్క్ ఎర్నింగ్స్ ఆయన గదిలోకి తీసుకువెళ్లి అక్కడ లెక్క పెడతా ఉన్నారు. ఇప్పుడు ఈ నిమిషాన్ని కూడా కౌంటింగ్ జరుగుతూ ఉంది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇవాళ మీడియా ప్రతినిధులు ఎవరైనా సరే మీరు విజయవాడ బస్టాండ్కి వెళ్ళండి, NTR అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ దగ్గరకు వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులని CCTV ఫుటేజ్ చూపించమని చెప్పండి. AP-16Z-0363 ఈ బండి నిన్న తాడేపల్లి ప్యాలెస్ లోపలికి వెళ్లి బయటకు వచ్చినటువంటి ఈ కంటైనర్ ట్రక్ వచ్చిందా లేదా CCTV ఫుటేజ్ బయట పెట్టాలి. ఇవాళ RTC యాజమాన్యాన్ని తెలుగుదేశం పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ ట్రక్కులో నుంచి అట్టపెట్టెలు దిగాయా లేదా? నోట్ల కట్టలతో నిండి ఉన్నటువంటి అట్టపెట్టెలు దిగాయి. ఇప్పుడు ఈ నిమిషాన డిపో క్లర్క్ ఎర్నింగ్స్, ఇన్ని క్యాష్ క్లర్క్ అని కూడా అంటారు, క్యాష్ క్లర్క్ డిసి, డిపో క్లర్క్ ఎర్నింగ్ ఛాంబర్ లో కౌంటింగ్ మిషన్లు పెట్టి మరీ ఆ నోట్ల కట్టలని లెక్క పెడుతూ ఉన్నారు. కొన్ని కోట్ల రూపాయలు అట్టపెట్టెలు అక్కడికి దిగాయి. అక్కడి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకి ఈ కరెన్సీ కట్టలని తరలించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవాళ CBIకి అప్పగిస్తారా? ఎలక్షన్ కమిషన్ కూడా మేము కోరుతా ఉన్నాం. ఇమ్మీడియట్ గా మీ టీమ్స్ ని పంపించండి, APSRTC విజయవాడ హెడ్ క్వార్టర్స్ కు పంపించండి. అక్కడ ఏం జరుగుతోందో చూడండి, మొత్తం ఫ్యాక్ట్స్ అన్ని బయటకు తీయండి. తీసి ఒక సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి ఈ వ్యవహారాన్నంతా కూడా అప్పచెప్పండి. అసలు ముఖ్యమంత్రి ఇంట్లో నుంచి నోట్ల కట్టలు రావటం ఏంటండి? కంటైనర్లు సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ లో ప్రవేశించిన కంటైనర్ వాహనం ప్రభుత్వ శాఖలకు ఫర్నిచర్ తీసుకొచ్చిందని వైవీ సుబ్బారెడ్డి చెప్పగా వైసీపీ తన సోషల్ మీడియా ఖాతాలో మరో రకంగా వివరణ ఇచ్చింది.
సీఎం జగన్ బస్సు యాత్ర సందర్భంగా దారిలో ఆహారం తయారు చేసే పాంట్రీ వాహనం అని వెల్లడించింది. ఆ పాంట్రీ వాహనం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వస్తే ఆ వాహనంపై రామోజీ పచ్చి మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. అంతేకాదు వైసీపీ ఓ వీడియో కూడా పంచుకోదే. ఆ కంటైనర్ వాహనంలో ఏముందో కూడా వీడియోలో చూపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే మల్కాజ్గిరిలో పోటీ చేద్దాం రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. బీఆర్ఎస్ కు దమ్ముంటే ఒక్క సీటైనా గెలవాలని ఈ మధ్య రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నారని, అక్కడ ఇక్కడ ఎందుకు, ఆయన సిట్టింగ్ మల్కాజ్గిరిలోనే ఇద్దరం పోటీ చేద్దామని తాను చెబితే ఉలుకు పలుకు లేదని విమర్శించారు. నామినేషన్లకు ఇంకా సమయం ఉందని, ఆయనకు దమ్ముంటే చెప్పాలని పోటీ పడదామన్నారు. ఆయనకు నరుకుడు ఉరుకుడు తప్ప ఏది చేతకాదని ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామాలలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు తిట్టుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. అసలు రేవంత్ రెడ్డి మోదీ మనిషా లేక రాహుల్ గాంధీ మనిషా అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి వేసే ప్రతి ఓటు మోదీకి వేసినట్లే అవుతుందన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఆయన బీజేపీలో చేరడం ఖాయమని జోషం చెప్పారు. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా, ఒక్క వర్గం సంతోషం తెలివి లేదు. అందుకే నేను అనేది 100 రోజులు అబద్ధం. రేవంత్ రెడ్డి పాలన ఒకటి కాదు, ఏ పని కూడా ఇప్పటి వరకు చేయలేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరేది, మనస్ఫూర్తిగా ప్రార్థించేది, రైతుల్లో ఆల్రెడీ చర్చ చాలైంది. రైతుల్లో ఆల్రెడీ మంట ఉన్నది. అటు ఆటో డ్రైవర్లు వాళ్ళు మంట మీదే ఉన్నారు, వాళ్ళు కూడా కోపంగా ఉన్నారు. ఇటు యువకులు మా తమ్ముళ్ళు వాళ్ళు కూడా కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను 30,000 ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు కాగితాలు ఇచ్చి బురిడి కొట్టించి నేనిచ్చిన ఉద్యోగాలని చెప్పుకుంటున్నాడు, మోసం చేస్తున్నాడని చెప్పి విద్యార్థులు ఆగ్రహంగా ఉన్నారు. బంగారం ఏడవాయని మహిళలు ఆగ్రహంగా ఉన్నారు. మహాలక్ష్మి ఎక్కడవాయ నెలకు 2,500లోని మా ఆడబిడ్డలు కోపంగా ఉన్నారు. అదేవిధంగా పెద్ద మనుషులు 2,000 నేను 4,000 ఇస్తా, కేసీఆర్ 2,000 ఇస్తే సరిపోతుందా, 4,000 ఇస్తా, కేసీఆర్ ఒక ముసలవ్వకో ముసలయ్యకో ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా, ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా అని చెప్తే ఇలా వాళ్ళు రగిలిపోతా ఉన్నారు. ఇంతకుముందు మాట్లాడుతుంటే వెనకకెళ్ళి నేను వింటున్నా, పెన్షన్ పోయింది అని కేతక్ అంటుంటే ఆ పెన్షన్ కూడా ఒక నెల ఎగొట్టిండని చెప్పి వెనకకెళ్ళి మా మహేశ్వరి మా బేగంపేట కార్పొరేటరు ఆడబిడ్డ చెప్తా చెప్పి బాధపడుతూ మెసేజ్లు అన్నాగా యూట్యూబర్ ఇట్లా తిరుగుతున్నాడు అట్లా తిరుగుతున్నాడు, మాకు రేషం వస్తుంది, తన్నాలనిపిస్తుంది అని చెప్పి మెసేజ్లు పెడుతుంటారు. నేను ఒకటే అంటున్నా, ఇవ్వని తన్నిలో అవసరం లేదు, గుద్దులు అవసరం లేదు. ఓటు గట్టిగా గుద్దుతే మళ్ళా పార్లమెంటులో మూత మోగితే అందరు మొరిగే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పినట్టు అవుతుంది. రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే యూట్యూబ్లో మొరిగే కుక్కల దాకా అందరికి సమాధానం చెప్పాలంటే మన గెలుపే దానికి సమాధానం అవుతుంది తప్ప ఇంకొకటి కాదు. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మాకు కూడా ఉంది బాధ. అరే గింత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రజల మద్దతుతో పనిచేసిన నాయకుడు, తెలంగాణ అనే రాష్ట్రాన్ని పుట్టించిన నాయకుడు, శూన్యంలోంచి సునామీ పుట్టించిన నాయకుడు కేసీఆర్, అట్లాంటి కేసీఆర్ను పట్టుకుని నోటికొచ్చిన మాటలు మాట్లాడుతుంటే మీకెంత బాధ ఉందో నాకు కూడా అంతే బాధ ఉంది. కానీ ఈ సన్నాసులకు సమాధానం చెప్పాలంటే, కరెక్టు జవాబు చెప్పాలంటే పార్లమెంట్లోనే మన ఓటే, ఓటుతోని మనం వేసే వేటే వీళ్ళకు కరెక్ట్ సమాధానం. బాధ ఉంది, మాటలు వింటుంటే రక్తం మరుగుతుంది అప్పుడప్పుడు. రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, నా కొడుకల్లారా, నా మాట ముఖ్యమంత్రి, నా కొడుకల్లారా చూసుకుంటా, మెడల పేగులేసుకుంటా, కడుపు జించుతా, పేగులు తీసి మెడలేసుకుంటా అంటాడు. ఆయన ముఖ్యమంత్రి లేదా బోటి కొట్టేటోడ నాకు అర్థం కాదు, మెడల పేగులేసుకుంటే నాకు అర్థం కాదు, అదేం దౌర్భాగ్యం. మెడల పేగులేసుకుంటా అంటాడు ఒకసారి, ఇంకొకసారి ఏమో సెక్రటేరియట్కి వచ్చిండు, వచ్చి ఏమంటాడు, ఈడ లంకె బిందెలు ఉంటాయనుకున్నా, లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలున్నాయన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, అక్కడ ఖాళీ కుండలేవు కానీ హైదరాబాద్ నిండా ఖాళీ కుండలే ఉన్నాయి, నీళ్లు చక్కగా వస్తలేవు, దాని సంగతి ఏందో చూడు. లంకె బిందెలు అంటాడు, లంకె బిందెలు ఆలోచించును మీరు, లంకె బిందెలట ఎవడెత్తుతాడు లంకె బిందెల కోసం? పచ్చి దొంగలు గడపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద బటగప్పుకొని అర్ధరాత్రి చీకట్లో తిరిగేది ఎవడు? దొంగలు. పాడువాడ గుడ్ల చుట్టూ, పాడువాడ గడిల చుట్టూ తిరిగేది దొంగలు.
ఏపీ ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అభ్యర్థులకు టికెట్ల కేటాయింపుల విషయంలో టీడీపీ, జనసేన పార్టీలు కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. టికెట్ దక్కని ఆశావాహులు సొంత పార్టీపై విమర్శలు ఎక్కువ పెట్టడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన అభ్యర్థుల విషయంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయమే అంతిమమని నాగబాబు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పద్దతిలో పార్టీ ప్రధాన కార్యవర్గంతో చర్చించిన అనంతరం పవన్ ఒక నిర్ణయానికి వస్తారనే విషయం అందరూ అర్థం చేసుకోవాలని కోరారు. అధ్యక్షులు ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అందుకు విరుద్దంగా బహిరంగ వేదికలు, మీడియా, సామాజిక మాధ్యమాలలో మాట్లాడితే ఇది పార్టీ వ్యతిరేక చర్యగా పరిగణించబడుతుందని చెప్పారు. ఇటువంటి అంశాలపై పార్టీ కాన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ విభాగం బాధ్యులతో చర్చిస్తుందని, సంబంధిత వ్యక్తులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ప్రభుత్వం అనేక శాఖల్లో బిల్లులు చెల్లించలేదని, 40,000 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సిద్దిపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్టంలో కరువు పరిస్థితులపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందన్నారు. అకాల వర్షం వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి తెలిపారు. అధికారం దిగిపోయే నాటికి రాష్ట్రంలో 7 లక్షల కోట్ల అప్పుతో పాటుగా 40,000 కోట్ల రూపాయలు బిల్లులు అయినటువంటి పనులకు నిధులు చెల్లించే పరిస్థితి. ఇలా మేము కొత్త పనులు తీసుకొస్తే సార్ మాకు పాత బిల్లు ఇప్పి అనే కాడికి వచ్చింది. ఇలా అది ఒకటి రెండు కాదు, ఈ డిపార్ట్మెంట్ అని కాదు, అన్ని డిపార్ట్మెంట్లలో ఈ రాష్ట్రంలో రైతులకు సంబంధించి రైతు బీమా పెట్టకపోవడం కారణంగా రైతులకు నష్టం జరుగుతుంది. పంట బీమా పథకం పెట్టకపోవడం వల్ల మీరు ఎంతసేపు రైతు బీమా చనిపోయిన వాళ్ళకి సంబంధించిన అంశం మీద మాట్లాడుతున్నారు? ఆ అంశాన్ని ప్రస్తావిస్తలే. యావరేజ్ రోజు 2-3 చనిపోయినటువంటి పరిస్థితుల కారణాలు ఏమైనా వ్యవసాయం అద్భుతం, మా అద్భుతం అని చెప్పిన మీరే చెప్తారు ఇంతమందికి రైతులకు చనిపోయిన వాళ్ళకి రైతు బీమా ఇచ్చినామని. మరి ఎందుకు చనిపోయారు? ఇలా రైతు పంటల బీమా పథకం పెట్టినట్టయితే ప్రివెన్షన్ ఆఫ్ డెత్, చనిపోకుండా ఆపడానికి వాళ్ళని ఆదుకోవడానికి అవకాశం ఉండే కదా. అందుకు సంబంధించి కాంగ్రెస్ చర్యలు చేపట్టి ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖకు సంబంధించి చర్చలు, ఒక అగ్రిమెంట్ ప్రొసీజర్ ఫాలో అవుతా ఉన్నాం కదా 100 రోజుల ప్రభుత్వంలో. ఇవాళ మన వర్షాలు పడ్డాయి. ఉదాహరణకి జిల్లాల చిన్నకొండ్రు కావచ్చు, సిద్దిపేట రూరల్ కావచ్చు, లేకపోతే మా దగ్గర పెద్దంకి కావచ్చు, వర్షం నష్టం జరిగింది. అంచనాలు ఇష్టం ప్రభుత్వం ప్రకటించింది. అసలు మీరు గతంలో కోర్టు తీర్పిస్తే కూడా 970 కోట్ల రూపాయలు ఇవ్వమని కోర్టు తీర్పిస్తే కూడా మీరు నష్టపరిహారం ఇవ్వలేదు కదా. ఎవరికి జవాబు చెప్తారు? ముందు రైతులకు సంబంధించిన చిత్తచిత్తుంటే మీరు మేము రండి రైతులకు ఏం చేసినామో చెప్తాం. ఇలా ఆనాడు మిషన్ భగీరథ, ఇలా మాకు చాలా ఇబ్బందులు అవుతా ఉన్నాయి. అధికారుల ఒత్తిడి, ప్రజల ఈ యొక్క అధికారంలో ఉన్న నాయకత్వ ఒత్తిడి మేరకు మొత్తంగా మిషన్ భగీరథ మీద 100కి 100% త్రాగునీటి సమస్యలు పరిష్కరించడమని కేంద్రాన్ని నివేదిక ఇచ్చినారు. ఇలా మనం నిధులు అడిగితే మీరు 100% సాచురేషన్ అయిపోయింది కదా అంటారు. ఊర్లలో పోతే ఎక్కడికక్కడ నీళ్లకు సంబంధించిన సమస్యలు అట్లనే ఉన్నాయి. సో అందుకే ఈ ఎండాకాలం కూడా సాగునీటి సమస్య పరిష్కారం అయిపోతుంది, సాగునీటి సంబంధించినటువంటి ఇష్యూ అయిపోతుంది. దాని తర్వాత డ్రింకింగ్ వాటర్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని ప్రాజెక్టులలో మినిమం డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా కాపాడి మేనేజ్మెంట్ చేసి ప్రభుత్వం రోజు నిరంతరంగా డైలీ ఆర్డబ్ల్యూఎస్ శాఖ, ఇరిగేషన్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, పంచాయతీరాజ్ వ్యవస్థ అందరూ కూడా కలిసి రోజుగా ప్రభుత్వంలో ఎన్నికల కోడున్నప్పటికీ కూడా చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఎటువంటి ఇబ్బంది రాదు, ఎన్ని పైసలు పోయినా మంచిదే అనేటువంటి ఆదేశాలు మా ప్రభుత్వం ఇచ్చింది. వాస్తవిక పరిస్థితులలో నీటి యొక్క లభ్యత, వర్షం పోయిన సంవత్సరం 23లో టీఆర్ఎస్ అధికారంలో ఉన్ననాడే నేను రాజకీయం మాట్లాడాలని, మీకు వల్ల ప్రభుత్వం దిగిపోతూ పోతూ కరువు నిచ్చిపోయారని చెప్పి నేను అనాలి. కానీ ఇది ప్రకృతి, నాకు కనీస జ్ఞానం ఉంది. ప్రకృతికి ఎవడు కారణం కాదు, అది నేచర్. ఎవరు కాంగ్రెస్ రాగానే కరువు తెచ్చిందని చెప్పి మూర్ఖులకు ఈ విషయాన్ని అర్థం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఎవరైతే మా యొక్క ప్రభుత్వ శాఖలన్నీ అటు రైతాంగానికి కావచ్చు, ఇటు త్రాగునీటి సమస్య కావచ్చు పరిష్కరించడానికి యుద్ధ ప్రాతిపాదికన పనిచేయడానికి రెస్పాండ్ కావడానికి సిద్ధంగా ఉన్నాం. రైతాంగానికి నష్టపరిహారానికి సంబంధించిన లెక్కలేసినాం. వాటన్నిటికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికీ ఒక ప్రకటన చేసింది, ఆ ప్రక్రియ కొనసాగుతోంది. రైతులను ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి చెప్తా ఉన్నా, తప్పకుండా మీరు అన్న మాట ప్రకారంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన ఇళ్లలో మీరు ఒట్లాడుకుని, ఇందిరమ్మ కట్టిన ఊళ్ళలో మేము ఒట్లాడుగుతాం, రైతు బంధు ఇచ్చిన వాళ్ళని మేము ఒట్లాడుతాం, ఇళ్ళలో మీరు ఒట్లాడుకోరు. ఇంత ఛాలెంజ్ చేస్తాం.
మీరు ప్రభుత్వంలో ఉండి 10 సంవత్సరాలు పరిపాలించి పెద్ద పెద్ద గొప్పలు చెప్పుకొని బ్రహ్మాండం అద్భుతం అనే మాటలకు పూర్తిగా ప్రతి అంశానికి బ్రహ్మాండం బద్దలైనట్టుగా చెప్పుకున్న మీరు అధికారం దిగిపోయే నాటికి రాష్ట్రంలో 7 లక్షల కోట్ల అప్పుతో పాటుగా 40,000 కోట్ల రూపాయలు బిల్లులైనటువంటి పనులకు నిధులు చెల్లించే ఫోన్ ట్యాపింగ్ తో సినీ పరిశ్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేశారని, ఈ వ్యవహారంలో నిష్పక్షపాత విచారణ జరగాలని మెదక్ బీజేపీ లోక్సభ అభ్యర్థి రఘునందన్ రావు డీజీపీని కోరారు. ఆయన బుధవారం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిష్పక్షపాతంగా విచారణ జరగాలని తాము కోరినట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని మండిపడ్డారు. ఈ కేసులో నిందితులను రిమాండ్కు పంపించాలన్నారు. ఒక్కో ఫిర్యాదుపై ఒక్కో కేసును నమోదు చేయాలని కోరారు. అన్ని టీవీ ఛానళ్ళు కూడా వాడుతున్నాం. ఈ మాట ఇవాళ చెప్పలేదు. ఉపాధి ఉపాయి అయిపోయిన తెల్లారే నేను ఇదే డీజీపీ కార్యాలయానికి వచ్చి నా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. పోలీస్ అధికారులు చర్య తీసుకోమని దరఖాస్తు ఇస్తే ఆ రోజు ప్రభుత్వం స్పందించగలం. అభినందనలో నవంబర్ 2020లో నా ఫోన్లు, నా కుటుంబ సభ్యుల ఫోన్లు ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు లేకుండా ఏ పోలీసు కూడా టెలిఫోన్ దాఖలు చేయడం ఈరోజు బిడ్డ పుట్టిన తర్వాత తొలిసారిగా రామ్ చరణ్ తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని అత్తమామలు భార్య బిడ్డలతో కలిసి ఆయన తిరుమలకు వచ్చారు. స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. మరోవైపు రామ్ చరణ్ను పలకరించేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు. ఆలయం నుంచి బయటకు వచ్చిన రామ్ చరణ్ దంపతులను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి విమర్శలతో మండిపడ్డారు. బుధవారం ఆయన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు లోక్సభ ఎన్నికల్లో గెలుస్తామని చెప్పుకుంటున్నాయని, కానీ తెలంగాణకు వారు చేసింది ఏమిటో చెప్పాలని నిలదీశారు. 2 జాతీయ పార్టీలకు తెలంగాణ ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ఆ పార్టీల నేతలు ఏ మోహం పెట్టుకుని ఓట్లు అడుగుతారో చెప్పాలన్నారు. మా సుభాష్ అన్న, మిగతా స్థానికులకు అందరు కూడా 5 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి సర్వనాశనం చేసిర్రు ఈ బీజేపీ కాంగ్రెస్ కలిసి.
మనం 70 సంవత్సరాల సంధి కూడా మనం వాళ్ళు ఏమి చేయలేదు, మనకు సాగునీరు ఇవ్వలేదు, తాగునీరు ఇవ్వలేదు, కరెంట్ ఇవ్వలేదు, ఒక రోడ్లు వేయలేదు, ఒక డెవలప్ చేయలేదు. ఒకే ఒక్కడు గొప్ప మహాత్ముడు మన కేసీఆర్ ఉద్యమం తీసుకొచ్చి, ఉద్యమం చేసి మన తెలంగాణను తెచ్చి అన్ని రకాల కూడా దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా చేసిన ఘనత మన కేసీఆర్కు కేటీఆర్కు ఉన్నది. వాళ్లకు ఓటు అడిగే హక్కు కూడా లేదు, వాళ్లకు క్యాడర్ లేదు, లీడర్ లేరు, కార్యకర్తలు లేరు, ఎక్కడ కూడా తెలంగాణలో వాళ్ళకి ఎక్కడ కూడా ఏమి లేదు. ఉత్తగానే ధమ్కి చేస్తున్నారు, మేము వస్తాం. ఎందుకు వస్తారు, ఎక్కొస్తారు, ఎవడేస్తాడు మీకు ఓట్లు, ఏం ముఖం పెట్టుకొని నువ్వు ఓటు అడుగుతావు, నీకు ఎందుకు అయ్యాలి ఓటు, ప్రజలను మోసం చేసినందుకు ఆ ఓటేస్తారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది, ఏమీ చేయలేదు, ఉన్న సిలిండర్ 400, 1200 తీసుకుపోయాడు, ధరలు పెంచినందుకు వెళ్ళ బీజేపీకి, కాంగ్రెస్కి ఎందుకు వెయ్యాలి చెప్పు, వాళ్ళు ఏమి ఉద్ధరించారని 56 ఏళ్ళు పరిపాలించారు, ఏమీ చేయలేదు, వీళ్ళు కూడా ఏమీ చేయరు. కాబట్టి మనకందరికి కూడా అండ దండ, మన పిల్లలకు మంచి భవిష్యత్ అంటే, మనకు ఇదంటే, మన ఆడబిడ్డలకు కానీ అందరికి కానీ, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన సరే అన్ని బంద్ వస్తున్నాయి, రైతు బీమా బంధు, కేసీఆర్ కిట్టు బంధు, కళ్యాణ లక్ష్మి బంధు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ నేతలు పరస్పర ఆరోపణలు విమర్శలతో రాజకీయం రంజుగా మారుతోంది. దీనికి తోడు ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు సిద్దం చేసిన తాయిలాలు పెద్ద ఎత్తున పట్టుబడుతున్నాయి. తాజాగా రేణిగుంటలో వైసీపీ నేతకు చెందిన గోడంలో పంపకానికి సిద్దంగా ఉన్న చేతి గడియారాలు, స్పీకర్లు, విసనకర్రలతో పాటు మొత్తంగా 52 రకాల వస్తువులను అధికారులు పట్టుకున్నారు. దీనిపై టీడీపీ అగ్రనేత నారా లోకేష్ స్పందించారు. 5 ఏళ్ల అరాచక పాలనతో విసిగిపోయిన జనం జగన్ను శాశ్వతంగా తాడేపల్లి ప్యాలెస్ లో బంధించాలన్న నిర్ణయానికి వచ్చారని ఎక్స్ చేశారు. విషయం తెలుసుకున్న జగన్ చీఫ్ సిక్స్ తో ప్రజాభిష్టాన్ని తారుమారు చేయాలని చూస్తున్నారని, అది సాధ్యం కాదని తేలిపోవడంతో తాయిలాలతో ఓటర్లను ఏమార్చే మీకు వీడియో పెడతా. ఇప్పుడు నెల్లూరు ఎంపీగా నిలబడుతున్నారు విజయసాయిరెడ్డి గారిని పిల్లిగడ్డం, ఆయన జగన్ కేసులో మొత్తం ఏటు. ఆయన ఏంటంటే రాజ్యసభలో మాట్లాడుతూ సంపూర్ణ మద్దతు మేము తెలుపుతున్నాం అని చెప్పాడు. అంటే ఆనాడు తెలియదా వాళ్ళకి? ఇప్పుడు ఆనాడు డౌట్ ఉంటే ఎందుకు ఓటు వేశారు, ఇప్పుడు ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు? నేను సభాముఖంగా అడుగుతున్నా, ఎవరు చెప్తారండి మైనార్టీ సోదరులు భారతదేశం వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందని? ఎవరు చెప్పారండి? ఏ పేపర్ చెప్పింది? సాక్షి పేపర్ చదివితే ఆరోగ్యానికి హానికరం అన్నా? సాక్షి పేపర్ చదివితే ఆరోగ్యానికి హానికరం, సాక్షి టీవీ చూస్తే మన గుండుపోట వస్తుంది. దయచేసి రెండు చూడదు, అది ఫేక్ న్యూస్, ఎవరు చెప్పలా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నేటి నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారం, మేమంతా సిద్దం పేరిట బస్సు యాత్ర, ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు, ఈ సాయంత్రం ప్రొద్దుటూరు సిద్దం సభ. ఢిల్లీ బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి, సీఎం వెంట మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి. లోక్సభ అభ్యర్థుల తుది జాబితాపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చల కోసం ఢిల్లీకి సీఎం, మిగిలిన 8 స్థానాలకు నేడు అభ్యర్థులను ప్రకటించే అవకాశం. సీఎం క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశించిన కంటైనర్ వాహనం, అది సీఎం జగన్ బస్సు యాత్రలో వంట చేసే పాంట్రీ వాహనం అన్న వైసీపీ వర్గాలు. అందులో కరెన్సీ కట్టలతో కూడిన అగ్గిపెట్టెలు ఉన్నాయి, అట్టపెట్టెలు ఉన్నాయని టీడీపీ నేత పట్టాభి ఆరోపణ. మల్కాజ్గిరిలో పోటీ చేద్దామంటే రేవంత్ రెడ్డి స్పందించడం లేదన్న కేటీఆర్, రేవంత్ రెడ్డి మోదీ మనిషా లేక రాహుల్ గాంధీ మనిషా అర్థం కావడం లేదని ఎద్దేవా, ఈటల రాజేందర్ మంచి డైలాగ్స్ కొడతారు, నమ్మి ఓటు వేయొద్దని వ్యాఖ్య. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.